గోంగూర, తోటకూర, పాలకూర, బచ్చలికూర ఇలా ఆకుకూరలను ప్రతి వారం ఆహారంలో భాగం చేసుకోవాలి. ఆకుకూరల పేరు చెప్పాలంటే ముందుగా తోటకూరను చెబుతారు. తోటకూరను పెరుగుకూర, పెరుగు తోటకూర అని కూడా అంటారు. ఆరోగ్యానికి తోటకూరను మించిన కూర లేదంటే అతిశయోక్తి కాదు. తోటకూర బలవర్ధకమైన టానిక్. దీనిలో అనేక ఖనిజ లవణాలు ఉంటాయి. అయితే దీనిని వండే విధానం సరిగ్గా తెలియకపోతే తోటకూర ఎంత తిన్నా తోటకూర కాడలాగా ఉండాల్సిందే. తోటకూర ఆకుల్ని తరిగిన తర్వాత కడగకూడదు. కాబట్టి తరిగే ముందు ఆకుల్ని బాగా కడిగి ఆ తర్వాత తరిగి నీళ్లు పోసి ఉడకబెట్టాలి. వీలైతే కుక్కర్ వాడడం మంచిది. కుక్కర్లో ఉడకబెట్టడం వలన పోషక పదార్థాలు నష్టం కాకుండా ఉండడమే కాక తేలిగ్గా జీర్ణమవుతుంది. బహిష్టు సమయంలో అధిక రక్తస్రావం అయ్యే స్త్రీలు చాలా నీరసపడిపోతారు. తోటకూరను టీబీ, టైఫాయిడ్, మలేరియా లాంటి వ్యాధులున్న వారు తగ్గిన తర్వాత తరచుగా తోటకూర తీసుకోవడం వలన నీరసం తగ్గుతుంది. తోటకూరలో ముఖ్యమైన ఖనిజం ఐరన్ ఉంటుంది. రక్తం వృద్ధి చెందడానికి పనికొస్తుంది. ఆకుకూరలన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి.